కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన జరిగిన కౌంటింగ్ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు మధ్య కౌంటింగ్ జరిగింది. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో 35 వార్డులు ఉండగా 10 వార్డులు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మిగతా 25 వార్డులో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 18 వార్డులు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా టీడీపీ అభ్యర్థులు 3 వార్డులు గెలుపొందారు. మిగతా 4 వార్డులు వైసీపీ రెబల్ అభ్యర్థులు 2 టీడీపీ రెబల్ అభ్యర్థులు 2 గెలుపొందారు. వైసీపీ పార్టీ భారీగా వార్డులు విజయం సాధించడమే కాక చైర్మన్ అభ్యర్థి వాకమల రాజగోపాల్ రెడ్డి విజయం సాధించడంతో వైసీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు ఆయనను పూలమాలలతో సత్కరించి సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా బద్వేల్ పట్టణంలో వైసీపీ అభ్యర్థులు భారీగా గెలవడంతో వైసీపీ కార్యకర్తలు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. అలాగే బద్వేల్ సీఐ రమేష్ బాబు పోలీస్ సిబ్బంది కౌంటింగ్ దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లతో చర్యలు చేపట్టారు. రెండు పక్కల ఎత్తుకోండి, రెండు పక్కల